పారిశ్రామిక ప్రాంతంలో వైద్య కళాశాల ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రామగుండు ఎమ్మెల్యే కోరికంటి చంద్ర అన్నారు. గోదావరికంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ పనులు మేయర్తో కలిసి పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్, నగర మేయర్ అనిల్ కుమార్లు పరిశీలించారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాల నిర్మించడం జరుగుతుందని గుర్తు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లకుండా పారిశ్రామిక ప్రాంతంలో వైద్య కళాశాల నిర్మించడం సంతోషంగా ఉందని కోరికంటి చందర్ అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి పక్కన 85 పడకల ఆసుపత్రి గదుల నిర్మాణంతో పాటుగా ప్రభుత్వ పీజీ కళాశాల ఆవరణలో వైద్య కళాశాల భవనాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఇందుకోసం 49 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కళాశాల నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ కు ప్రజలు ఎల్లవేళలా అండగా ఉండాలని చందర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరికంటి చంద్రతో పాటుగా మేయర్ అనిల్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల కోరిక మేరకు ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి మెడికల్ కాలేజు ఈ ప్రాంత ప్రజల అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గొప్పగా స్పందించి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం, ఈ ప్రాంతం ప్రజల మీద ఉన్నటువంటి గౌరవంతో ఇక్కడ మెడికల్ కాలేజు మంజూరు చేసినటువంటి సందర్భంలో ఇంకా ఈ మెడికల్ కాలేజు అనౌన్స్ చేసినారు కానీ వస్తుందా రాదా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒత్తిడి మేరకు వారి నాయకత్వంలో ఇక్కడ మెడికల్ కాలేజ్ పనులను ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో మా ప్రజాప్రతినిధులందరం కూడా ఇవాళ ఈ యొక్క పనులను పరిశీలన చేయడం కోసం ప్రత్యేకంగా రావడం జరిగింది. తగతిన ఈ యొక్క పనులను పూర్తి చేసి నెక్స్ట్ అకాడమిక్లో క్లాసులు స్టార్ట్ అయ్యేటువంటి విధంగా కాంట్రాక్టర్లు కూడా తొందరగా పనిచేయాలని, ఇక్కడ ఈరోజు క్లాసెస్ కోసం ప్రత్యేకంగా ఈ యొక్క జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ కూడా 49 కోట్లతోని ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది.